ఆర్టీసీ సమ్మె 24వ రోజు చేరుకుంది. ప్రభుత్వం యూనియన్ నేతల మధ్య కార్మికులు ప్రజలు నలిగిపోతున్నారు. ఓవైపు సమీక్షలు మరోవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఇక సమ్మె నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు బలవన్మరణాలకు పాల్పడడం విషాదకరం. ఇప్పటికే 11 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు కార్మిక వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా సమ్మెపై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆర్టీసీ విలీనం సహా తమ డిమాండ్లన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న యూనియన్ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది. సమ్మెపై విచారించిన ధర్మాసనం విలీనం మినహా మిగిలిన 21 డిమాండ్లపై ఇరుపక్షాలు చర్చించాలని తెలిపింది. రాత్రికి రాత్రే విలీనం ఎలా సాధ్యమవుతుందని యూనియన్ నేతలను ప్రశ్నించిన హైకోర్టు ఒక డిమాండ్పై పట్టుబట్టి సమ్మె కొనసాగించడం సరికాదని పేర్కొంది. అటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ 21 డిమాండ్లలో ఆర్థిక పరమైనవి 16 ఉన్నాయని వాటి పరిష్కారానికి సంస్థ వద్ద నిధులు లేవని కోర్టుకు తెలిపారు. మిగిలిన వాటిని పరిష్కరించడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ 4000 కోట్ల అప్పుల్లో ఉందని సమ్మె కారణంగా సంస్థకు రోజుకు 175 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం 500 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఇక అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న ధర్మాసనం ఆగ్రహించింది. ప్రభుత్వ ధోరణి చూస్తుంటే కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా లేనట్లు తెలుస్తోందని అభిప్రాయపడింది కోర్టు. వెంటనే అడ్వకేట్ జనరల్ ను పిలవాలన్న హైకోర్టు ఆదేశించింది. దీంతో అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ ధర్మాసనం ముందు హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో సహా తమ డిమాండ్లన్నింటినీ పరిష్కరించాల్సిందని ఆర్టీసీ జేఏసీ మొదటి నుంచి పట్టుబడుతూనే ఉంది. మరి హైకోర్టు ఆదేశాల ప్రకారం యూనియన్ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న సందిగ్ధత నెలకొంది. ఇక కోర్టు ఆదేశానుసారం 21 డిమాండ్లపై కార్మిక సంఘం నేతలతో మరోసారి చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు హైకోర్టు నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మధు, గాయత్రి, కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా కార్మికుల డిమాండ్లపై ఏదైతే సాధ్యం కాదని ముందుగానే ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే అనేటువంటిది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, ఈ సమస్యల పరిష్కారం దిశగా అనేటువంటిది హైకోర్టు ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. అయితే ఇరుపక్షాలు కూడా వాదోపవాదనలు హైకోర్టులో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి అడిషనల్ కౌంటర్ కాపీ దాఖలు చేయడం జరిగింది. దీంట్లో 4709 కోట్లు ఇప్పటికే ఆర్టీసీ అప్పుల్లో ఉంది. 1200 కోట్లు ప్రతి ఏటా అదనంగా నష్టపోతుంది ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేటువంటిది దీంట్లో ప్రభుత్వ తరఫు వాదనలో వినిపించడం జరిగింది. ముఖ్యంగా 2019 సంవత్సరానికి సంబంధించి 500 కోట్లు బడ్జెట్లో ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి కేటాయించాము ప్రభుత్వం తరఫు నుంచి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరొకటి విషయం, సమ్మె వల్ల రోజుకు దాదాపు 10 కోట్ల నష్టం జరుగుతుంది ఆర్టీసీకి సమ్మె వల్ల. పండగ పూట దసరా దీపావళికి సందర్భించినటువంటి ఈ పండగ వాతావరణంలో దాదాపుగా ఆర్టీసీకి 13 కోట్ల లాభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి 10 కోట్ల నష్టం వైపుగా ఆర్టీసీ సమ్మెతో ప్రస్తుతం నష్టం కలుగుతూ ఉందనేటువంటిది ప్రభుత్వ వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా మరొక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది, కార్మికుల సంబంధించినటువంటి వైపుగా ప్రభుత్వ చర్యలు చూస్తుంటే నిన్న ఏదైతే చర్చలు జరగడం జరిగిందో, శనివారం రోజు ఏదైతే ఎర్రమంజల్ ఈఎన్సీ కార్యాలయంలో జరిగినటువంటి చర్చల తీరును కూడా తీవ్రంగా తప్పుబట్టింది. దాంట్లో ఏదైతే ప్రభుత్వం ముందుగానే డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది తమ ఏం చేయాలి అనుకునేటువంటి విషయం పైన, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏదైతే డిమాండ్లతో ముందుకు వెళ్తా ఉన్నారో ఆ డిమాండ్లు పరిష్కారం అయ్యే దిశగా
ఏమాత్రం చొరవ చూపడం లేదు. ముందుగానే డిసైడ్ అయ్యి ఈ రకమైనటువంటి చర్చల ప్రక్రియ జరిగిందనేటువంటిది కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఏదైతే హైకోర్టు ఇంతకు ముందుకే సూచించడం జరిగిందో 21 ఆర్థిక భారం లేని డిమాండ్లపైన దృష్టి కేంద్రీకరించాలి, వారితో చర్చలు జరపాలని చెప్పడం జరిగిందో. దాంట్లో కేవలం 4 డిమాండ్స్ మాత్రమే ప్రభుత్వం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలా ఉంది, ప్రభుత్వం తరపున పరిష్కారమయ్యే దిశగా అడుగు వేసేటువంటి అవకాశం ఉందని చెప్పడంతో అవి ఆ 4 డిమాండ్లు కూడా పూర్తి చేయడానికి దాదాపు 46.2 కోట్లు అవసరము. కానీ ప్రస్తుతం ఆర్టీసీ యాజమాన్యం వద్ద కేవలం 10 కోట్లు మాత్రమే వారి దగ్గర బడ్జెట్ ఉంది. ఇంకా ఈ డిమాండ్లు అన్నీ కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం లేదు, కార్మిక సంఘాలు అడుగుతున్నటువంటి విషయం పైన అనేటువంటిది కూడా వీరు ప్రభుత్వ వాదన వినిపించడం జరిగింది. దీనికి హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంది. ఏదైతే ప్రభుత్వ న్యాయవాది ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం తరఫున వాదించినటువంటి విషయాలపైన, అయితే ప్రస్తుతం ఆర్టీసీ కార్పొరేషన్ దగ్గర 10 కోట్లే ఉంటే మిగతా 50 కోట్లు హైకోర్టు ఇవ్వాలా అనేటువంటి వ్యాఖ్య ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తానికి మరొకటి హైకోర్టు కార్మికుల పక్షాన మరొక మాట కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా టూల్స్ అండ్ స్పేర్ పార్ట్స్ యూనిఫామ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఎందుకు బడ్జెట్ కేటాయించలేదు, ఎందుకు నిధులు వారికి కేటాయించలేదు అనేటువంటిది హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ రకంగా ప్రస్తుతం అలాగే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు అడ్వకేట్ జనరల్ ఎక్కడున్నారు మీరు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకు ఏ హక్కులు ఉన్నాయి అనేటువంటి ప్రశ్నించేటువంటి అధికారం మీకు లేదు, ఆ విషయాన్ని మీరు ప్రస్తావించినటువంటి అవసరం లేదు, వెంటనే మీ అడ్వకేట్ జనరల్ని హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ ప్రభుత్వ తరఫున వచ్చి తను హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టులో చర్చలు కొనసాగుతున్నాయి. గాయత్రి.